హలో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక మంచి టెలిగ్రామ్ ఛానల్ని వట్కొచ్చిన. దాని పేరు బీసీసీఐ క్రికెట్ రిపోర్ట్స్. వీళ్ళు క్రికెట్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ మోస్ట్ యాక్యురేట్గా కూడా ఉన్నాయి. అంతేకాదు, ప్రీవియస్ 5 మ్యాచెస్ ప్రిడిక్షన్స్ చూస్తే అందులో 4 మ్యాచ్లు జాక్పాట్ మ్యాచ్లే ఇచ్చిర్రు. అంతేకాదు, ప్రిడిక్షన్స్ మొత్తం ఫ్రీ అంటే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఛానల్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా, వెళ్ళి ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. కుర్చీని మార్చాబెట్టి ధోని అన్నేంది నాకు ఫోన్ చేస్తుండు. హలో ధోని అన్న, ఎన్నాళ్ళేంది గిట్లా ఫోన్ చేసినావు? కంగ్రాచులేషన్స్ వే కింగ్, కొడుకు పుట్టిందంట కదా, విజ్ చేద్దామని కాల్ చేసిన. కొడుకు కాదన్న, ఒక కింగ్కు ఇంకో కింగ్ పుట్టిండు. అవునా, నువ్వంటే క్రికెట్ కెరీర్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసి కింగ్ అని పేరు తెచ్చుకున్నావు. నీ కొడుకు కూడా నీ లెక్కనే కింగ్ అవుతాడని గ్యారంటీ ఏంది? కింగుకు పుట్టేటోడు 100% కింగే అవుతాడు. ఎందుకంటే బీరకాయ ఇత్తు పెడితే బీరకాయ చెట్టు వస్తుంది, కానీ కాకరకాయ చెట్టు వస్తుందా? చంద్రుని మీద నీరున్నదా లేదా అని కనుక్కునుడు ఈజీ ఏమో, కానీ రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాని ఎందుకు కెప్టెన్ చేసిరో తెలుసుకునుడు కష్టం ఉన్నది. నువ్వన్నా చెప్పరు, అదివే కోహ్లీ. నాకేం తెలుసన్న, కొడుకు పుట్టిన ఆనందంలో నేను ఆర్సీబీ గురించే ఆలోచిస్తలేను. అసలంటిది ఎంఐ కెప్టెన్సీ గురించి ఆలోచిస్తానా? సౌత్ ఆఫ్రికా లీగ్లో 2 సార్లు వరుసగా సన్ రైజర్స్కు కప్పు గెలిపించిండు. అయినా కానీ మార్క్రమ్ను కెప్టెన్సీ నుండి వీకేసి కమ్మిన్స్ను పెట్టిర్రు. కావ్యక్క ఎందుకింత దారుణాన్ని కొడిగట్టిందంటావు? నాకేం తెలుసన్న, కొడుకు పుట్టిన ఆనందంలో నేను ఆర్సీబీ గురించే ఆలోచిస్తలేను. అసలంటిది ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ గురించి ఆలోచిస్తానా? అదే కొడుకు పుట్టిన ఆనందంలో 2 నెలలు ఐపీఎల్ గురించి కూడా ఆలోచించకు. ఏదో ఓ టీం కప్పు లేపినాక వచ్చి ఎప్పట్లెక్కనే నెక్స్ట్ సార్ కప్పు నమ్మదే అను. అసలు కెప్టెన్లను ఎందుకు చేంజ్ చేసిరో తెలుసుకోవాలని నీకెంతున్నదో నాకంతే ఉన్నది. ఓ పని చేద్దాం, స్కైకి కాన్ఫరెన్స్ పెడుతున్నా, అసలు కథ ఏందో తెలుసుకుందాం. ఈ కోహ్లీ అన్న, కొడుకు పుట్టిందంట కదా, నెక్స్ట్ ఐపీఎల్లా యాక్షన్లకు వస్తుండా? కై తమ్ముడు, జోకులు చేసే టైం కాదు. ధోని అన్న కాన్ఫరెన్స్లున్నాడు, నీతో మాట్లాడతాడట. కై తమ్ముడు, అసలు రోహిత్ శర్మని కాదని పాండ్యాని ఎందుకు కెప్టెన్గా పెట్టిరో తెలుస్తలేదు. నువ్వేమన్నా చెప్తావేమో అని కాన్ఫరెన్స్ పెట్టమన్నా. ఏం మీకు తెలియదా, చెప్పక చెయ్యక కెప్టెన్సీ నుండి తీసేసిర్రని రోహిత్ అన్న పాండ్యా మీద, మార్క్రమ్ కావ్యక్క మీద కేసు పెట్టిర్రు. సక్కరే 10 గంటలకు కోర్టుకు రారి, అన్ని విషయాలు అక్కడనే బయటపడతాయి. అవునా, అయితే ఓకే వేసుకాయి, నేను ధోని అన్న కలిసి రేపు 10 గంటలకు కోర్టుకు వస్తాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇప్పుడు ఎంఐ మరియు ఎస్ఆర్హెచ్ కెప్టెన్స్కి సంబంధించిన కేసు హియరింగ్ చేయబడుతుంది. ఇక స్టార్ట్ చేయిర్రి. యువర్ ఆనర్, మై నేమ్ ఇస్ బ్రూకు, రోహిత్ మరియు మార్క్రమ్ తరపున న్యాయవాదిని. యువర్ ఆనర్, మై నేమ్ ఇస్ ఆజాము, నేను పాండ్యా కావ్యక్క తరపున న్యాయవాదిని. ఓకే మిస్టర్ బ్రూక్ అండ్ ఆజాము, మీ క్లయింట్లను ప్రవేశపెట్టండి. ఇప్పుడు ఇక అసలు కథ ఏందో ఎప్పుర్రి. యువర్ ఆనర్, ఇతని పేరు రోహిత్ శర్మ, ఎంఐ కెప్టెను. ఇతని పేరు మార్క్రమ్, ఎస్ఆర్హెచ్ కెప్టెను. చెప్పక చెయ్యక వీళ్ళను కెప్టెన్సీ నుండి తీసేసిరు యువర్ ఆనర్. చెప్పక చెయ్యక నిన్ను కూడా జడ్జి నుండి వీకెత్తే నీకెట్లా అనిపిస్తుంది యువర్ ఆనర్? మధ్యలో నన్ను ఎందుకు గుంజుతున్నావు? మరి లేకపోతే ఏంది యువర్ ఆనర్, చెప్పక చెయ్యక కెప్టెన్సీ నుండి వీకెత్తే నా క్లయింట్ల రొమాంటిక్ కెరీర్ ఎంత దెబ్బతినాలే. అయ్యో సారీ సారీ, రొమాంటిక్ కెరీర్ కాదు, క్రికెట్ కెరీరు. మిస్టర్ బ్రూక్, అసలు ఏం జరిగిందో సెపరేట్గా వాళ్ళనే చెప్పమాను. ఫస్ట్ నువ్వు ఎప్పువే మార్క్రమ్, అసలు నిన్ను కెప్టెన్సీ నుంచి ఎందుకు వీకేసిరో తెలిస్తే ఒక్కొక్కని గుండెలు వలగాలే. March 3, 2024 ఎప్పట్లెక్కనే కావ్యక్క సీరియల్ చూద్దామని టీవీ పెట్టింది. ఆదివారం కావడం వల్ల ఆ రోజు సీరియల్స్ రాలేదు. దీంతో కోపంతో టీవీ వలగొట్టింది. ఏంది మిస్టర్ కావ్య, సీరియల్స్ రాలేదని ఎవరైనా టీవీ వల్ల కొట్టుకుంటారా? నా టీవీ నా ఇష్టం, మధ్యలో నీకేందిరా గుండుగా. మిస్టర్ మార్క్రమ్, యువర్ ప్రొసీడ్.
ఇక టీవీ వెలగొట్టింది కదా, ఇక ఇంటికాడ మనసున పడతలేదని ఎండాకాలం కావటం వల్ల బయటికి పోయి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నది. చీకట్లనే పోయి ఐస్ క్రీమ్ బండి కాడ 2 ఐస్ క్రీమ్లు తినేకాడ 4 ఐస్ క్రీమ్లు తింది. దీంతో బిల్లు 100 రూపాయలు అయింది. ఇక అంత అమౌంట్ పర్స్ లో లేనందున ఫోన్ పే చేద్దామని ఫోన్ తీసింది. కాకుంటే ఏం లాభం, కావ్యకకు చదివే రాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ 2002లోనే 10th పాస్ అయింది. అబద్ధం చెప్తారు యువర్ ఆనర్, పాస్ అయితే మెమో ఉండాలి కదా, మెమో చూపిమను రీ. మిస్టర్ కావ్య, మీ మెమో చూపియ్యి, మీరు చదువుకున్నారా లేదా అనేది ఇప్పుడే తెలుస్తుంది. మెమోనా? మెమో అంటే ఏంది? మెమో అంటే కూడా తెలియదు కానీ నువ్వు 10th పాస్ అయినావంటే మేము నమ్మన్నా. పవిత్రమైన కోర్టులనే అబద్ధం చెప్పినందుకు మళ్ళ మధ్యలో మాట్లాడకుండా ఈమె నోరు కుట్లేయ్యి. మిస్టర్ మార్క్రమ్, యువర్ ప్రొసీడ్. ఇక ఫోన్ పే ఏరాదు కాబట్టి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీకు నెంబర్ చెప్తా 100 రూపాయలు ఫోన్ పే చేయమన్నది. నా దగ్గర సోంపు పొట్లాలు కొందామంటేనే 50 పైసలు లేవు. అలాంటిది 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే నా దగ్గర లేవని చెప్పిన. కోపంతో ఫోన్ కడిగేసుకున్నది. ఇక ఫోన్ కడిగేసి చీకట్లో ఐస్ క్రీమ్ అమ్మేటోనికి లైట్ పట్టి చూస్తే ఐస్ క్రీమ్ అమ్మేది ఎవరో కాదు, మన కమ్మిన్సే. చెప్పువే కమ్మిన్స్, ఆ రోజు ఐస్ క్రీమ్ అమ్మింది నువ్వేనా? అవును సార్, నేనే. ఆస్ట్రేలియా కెప్టెన్ వై ఉండి ఐస్ క్రీమ్ అమ్ముతున్నావంటే ఏమన్నా ఉండాలి. ఆ ఉన్నాయి యువర్ ఆనర్, వెన్నెలా, స్ట్రాబెర్రీ, చాకోబార్, కోన్ ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్. మిస్టర్ మార్క్రమ్, యువర్ ప్రొసీడ్. ఇక ఐస్ క్రీమ్ అమ్మేది కమ్మిన్సే కావడంతో పైసలు రేపిస్తా అన్నది. పైసలు ఇచ్చుడు ఏమద్దు గాని ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ ఇయ్యమని కమ్మిన్స్ అన్నాడు. దీంతో 100 రూపాయలు సేవ్ అయితే అని కకృత్తి పడి తెల్లారి అంటే March 4, 2024 సోమవారం రోజునే కమ్మిన్స్ ను కెప్టెన్ గా వేసింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతేకాదు, కేసు ఫైల్ చేసిన అనే కారణంతో నిన్న కారుతో గుద్ది ఆపకుండా వెళ్ళిపోయింది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మార్క్రమే నా క్లయింట్ కారుకు ఎదురుగా రావడం వల్ల అలా జరిగింది. సడన్గా అడ్డొస్తే కనీసం కారుకు బ్రేకులేసి పక్క కాపుకొని అన్న మందలియాలి కదా. కారుకు బ్రేకులు ఉంటాయా? నాకు తెలియదు యువర్ ఆనర్. ఈ బాధ ఏందో చెప్పండి మిస్టర్ రోహిత్. తేదీ ఎంతనో నాకు గుర్తుకు లేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నన్ను ఎంఐ కెప్టెన్ గా తీసేసిర్రు. తీసేసినా నేను పెద్ద ఫీల్ కాలే. కాకుంటే సగం రోజులు గ్రౌండ్లుంటే సగం రోజులు హాస్పిటల్ నుండి హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చిర్రు. అక్కడ అర్థైన. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ హాస్పిటల్లోనే ఉంటాడు, అంగట్లనే వంటాడు, అది ఆయన పర్సనల్. ఇట్స్ ఓకేవే ఆజామ్, యూ ప్రొసీడ్ మిస్టర్ రోహిత్. అందరూ కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉండాలని లొల్లి పెడతా అంటే సచిన్ అన్న మాత్రం పాండ్యానే కెప్టెన్గా ఉండాలన్నాడు. ఎందుకో డౌట్ వచ్చి ఆయన మీద ఒక కన్నేసి ఉంచిన. రోజుకు 10 గంటలు ఫోన్ మాట్లాడతాడు, 4 గంటలు చాటి చేస్తాడు. ఎవరితోనో అని తెలుసుకోవడానికి అర్జున్ గానికి 2 చాక్లెట్లు ఇస్తే వాళ్ళ అయ్య ఫోన్ వట్కచ్చి ఇచ్చిండు. అబద్ధం యువర్ ఆనర్, అర్జున్ తమ్మునికి అరటి తొక్క తీసుడే తెలియదు, అసలుంటిది వాళ్ళ అయ్య ఫోన్ ఎట్లా తీస్తాడు? ఏందివే అబద్ధం, గువ్వలల్ల రాళ్ళు పెట్టి వస్తుంటే గుడ్లు బయటికి రావాలి. కాల్ హిస్టరీ మొత్తం ఓపెన్ చేసి చూస్తే 10 గంటలు ఫోన్ మాట్లాడేది, 4 గంటలు చాటి చేసేది ఎవరితోటో కాదు, గిల్తమ్మునితోటి. చాటింగ్లా చూస్తేనేమో గిల్తమ్ముడు నాకు గుజరాత్ కెప్టెన్ కావాలని ఉన్నదని మెసేజ్ చేసిండు. ఇక సచిన్కి గిల్లుకు ఏం సంబంధం ఉన్నదో తెలియదు కానీ గిల్లును ఎట్లా పెట్టి గుజరాత్ కెప్టెన్గా వేయాలనుకున్నాడు. గిల్లు కెప్టెన్ కావాలంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ టీంలు ఉండద్దు, అందుకని పాండ్యాను పిలిచి ఎంఐ కెప్టెన్ చేసిండు. ఇది సార్ జరిగింది. కేసు పూర్వోత్తరాలు విన్న తర్వాత రేపు ఎంఐ మరియు ఎస్ఆర్హెచ్ ప్లేయర్లందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలపాలి. ఆ తర్వాత పాండ్యాకు, రోహిత్కు, కమ్మిన్స్కు, మార్క్రమ్కు ఓటింగ్ జరపబడుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళే కెప్టెన్లు. ఆగురి, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2లో అసలు సినిమా స్టార్ట్ అవుతుంది.